करीमनगर एंपी बंडी संजय నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించాలని తెరాస యువజన నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా ముస్తాబాద్ మండలంలో గాని నియోజకవర్గంలో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉనికిని కాపాడుకోవడం కోసమే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. భాజపా ప్రజలకు ఏమీ చేయలేకనే తప్పును కప్పుబుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సమావేశంలో గ్రామశాఖ అధ్యక్షులు గూడూరి భారత్, యువజన విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బొంగని మనోహర్, నాయకులు వెంకటేష్, శీలం సాయి, తాడేపు ఎల్లం, నందు, నరసింహారెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఎంపీగా మీ యొక్క బీజేపీ ఎంపీ ఉన్నారు. ఈరోజు మేము మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ మేము కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఏదన్నా మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఏదైతే గవర్నమెంట్లో ఉన్నామో అభివృద్ధి పాదంలో ముందుకు నడుస్తూ ఉన్నాము. ఏదన్నదని చెప్పి ఒప్పుకతో ఉన్నాం. ఇక నుండి నోరు అదుపులో పెట్టుకోండి. నోరుపు అదుపు తప్పి ఏదైనా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇలా కార్మిక కర్షక రోగాలు యువత అందరూ కూడా టీఆర్ఎస్ వెంటనే ఉన్నారు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, బీజేపీ నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన చేసేటువంటి అసత్య ప్రచారాలను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేసేటువంటి చర్యలు వ్యక్తిగత లాభాల గురించే తప్ప, ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఒక ఉనికి కోసం చేయడమే తప్ప, ఈరోజు వాళ్ళు చేసేటువంటి చర్యలు ప్రజలు తీవ్ర స్థాయిలో విస్మరిస్తూ ఉంటారు. రోడ్ మీదనే మీరు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా మీరు మాట్లాడుతున్నారు, గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక నియోగవర్గానికి ఒక రూపాయి అనేటువంటి ఒక అసమర్థ ఎంపీ ఎంపీల ఎంపీ నాయకత్వంలో మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మితే మీ మీద పడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు బీజేపీ నాయకుల విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ